నియంత్రిత వ్యవసాయ విధానం ద్వారా సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేయాలని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం తీరా రైతులు పంటను అమ్ముకునే దశలో ఇప్పటికీ మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనుగోలు కూడా చేపట్టకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని, ప్రభుత్వం వెంటనే సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తి మరియు ఇతర గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. సన్న రకం వరి ధాన్యాన్ని పండించిన రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ కిషన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నరసింహులు, ఉప సర్పంచ్ నాగరాజ్, నిరంజన్ రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వెల్దుర్తి పట్టణంలో అందరం కాంగ్రెస్ శ్రేణులు మరియు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రైతుల కొరకు, రైతులకు మద్దతు ధర, సన్న ఓట్లకు మద్దతు ధర కొరకు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మేమందరం కూడా ఊరేగింపుగా వచ్చి సంతకాల సేకరణ చేస్తున్నాం. వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలని దాంట్లో అందరం పాల్పంచుకున్న ప్రతి ఒక్క రైతుకు, కాంగ్రెస్ కార్యకర్త అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాలలో ఎవరి గొంతునైనా ఎవరైతే మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. ఈరోజు రైతులకు ఇంత కష్టాలు వస్తున్నా ఇలా ఈ లక్ష్మి, ఈ మహిళా రైతు ఈ ఆరేగూడ నుంచి తను చెప్పింది, తను వేసుకున్న అర్ధ ఎకరంలో ఆ సన్నోట్లు ఏమంటే వేసింది. సన్నోట్లు వేస్తే ఇలా దోమకాటు కానీ కాటుక రోగం కానీ ఇవన్నీ వచ్చి దిగుబడి తగ్గి ఈ రోజు కళ్ళల్లో తెచ్చుకొని ఆరోపి పెట్టుకుంది. కానీ ఇప్పటికి కూడా దాన్ని కొన్నోళ్ళు లేరు, ఆమె చూసినోళ్ళు లేరు. ఇక ఈ రైతులకు ఈరోజు అమ్ముకొని మద్దతు ధర రాకపోవడం వలన చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆమె నోటి ద్వారానే విన్నాం మనము. ఆమెనే అందరూ మీ పత్రికా విలేకరులకు చెప్పింది, ఈ రైతులకు అందరికీ చెప్పింది, జనాల సాక్షిగా చెప్పింది. 1880 రూపాయలు దొడ్డోడ్లకు ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తే ఆయన చెప్పిన మాట విని ఈరోజు అందరు సన్నోట్లు వేస్తే వాళ్ళకి దిగుబడి తగ్గింది కాక, రోగాలు వచ్చి దిగుబడి తగ్గింది కాక, మళ్ళీ కొనేవాడు లేక బయట వ్యాపారస్తులకు అరకుర రేట్లకు అంటే 1600 1700 కొంటే ఇలా 1600 1700 కొంటే మనం వెళ్తామా? మరి ఇట్లా నష్టాలు అయితే ఇప్పటికీ దాదాపు రైతులందరూ ఒకటేమి చెప్తున్నారు, మా ఒడ్లను కొనుక్కోండి, మా ఒడ్లను కొని మాకు మద్దతు ధర ఇవ్వమని ఆ రోజు నుంచి మాట్లాడితే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన జరగలేదు. మొన్న కొల్చారంలో కూడా మేము రైతు కళ్ళ దగ్గర, రంగంపేట దగ్గర పోయినాం, ఆడ కొట్లాడినాం. ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర రైతు సంఘాలు కానీ అందరు కొట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈరోజు రైతుకు మద్దతు ధర ఇచ్చినట్టయితే రైతుకు నువ్వు బిచ్చమేసి నువ్వు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లకు గౌరవప్రదమైన రేటు ఇచ్చినట్టయితే వాళ్ళు సంపాదించిన దాంట్లోనే వాళ్ళు నిజంగా గర్వంగా వాళ్ళు తినే రోజులు రావాలని మేమందరం రైతుల పక్షాన కోరుకుంటున్నాం. వెల్దుర్తి మండలంలో రైతులు, రైతుల సమక్షంలో రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం అందరి సమక్షంలో ఈరోజు రైతు పిలుపు మేరకు మరి సన్న ఓట్ల రకాలకు ధర, గిట్టుబాటు ధర కల్పించడం కొరకు మరి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో కష్టపడి పంట పండిస్తే కూడా మరి ఇంతవరకు ఏ సన్నోట్లు గిట్టుబాటు లేక పరిస్థితి ఉన్నది. మరి ఎకరాకు ఈరోజు 15-16 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తలేవు. మరి కేసీఆర్ మరి నువ్వు ఆ రోజు జూన్ నెలలో నువ్వు ప్రకటించినావు మరి సన్నోట్లు పెట్టాలి, 60% సన్నోట్లు పెట్టాలని చెప్పి చెప్పినావు. మరి వాటికి మద్దతు ధర కూడా ప్రకటిస్తా అని చెప్పినావు. మరి ఏ వాళ్ళు కానీ అగ్రికల్చర్ ఏ వాళ్ళు కానీ ఏఈలు మన వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ మరి అలాగే రైతు సమన్వయ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మరి సన్నోట్లు పెట్టాలని చెప్పి చెప్పారు. మరి చెప్తే ఈరోజు కొనే నాదుడు